ప్రకాశం జిల్లా సింగరాయకొండ 65వ వార్షిక తిరునాలు కన్నుల పండుగగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. విద్యుత్ దీపాలతో మిరిమిట్లు గొల్పే ప్రభలను చూసేందుకు తరలివచ్చిన జనంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. శనివారం ప్రారంభమైన ఉత్సవాలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ ఏడాది దేవస్థానం నూతనంగా సుప్రభాత సేవ, బిందు తీర్థం, రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని వైసీపీ నేత అద్దంకి మాజీ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య ప్రారంభించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐలు హర్షవర్ధన్, మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.